हेलो हाय दिस इज रोजा चैतन्य एंड वेलकम टू माय चैनल ईसु व्लॉग। सो नीन वीडियो नैन कृष्णाष्टमी एला सेलिब्रेट एटने वीडियो मीत शेर चुस्कना। फर्स्ट ऑफ ऑल डेलीवरी अयी नीन अम्मा डेलीवरी अक फर्स्ट टाइम नैन इक बैठ वेल्तना बाबू कोसमन ची गजलू इंकवी उठाई कदा ड्रेसिंग ज्युवेलरी मोतमरावानी नैन ना ब्रदर वेल्तना इकड़ा। सो इक मेमोक षापे फस्ट गजल चूसा अभी कोई थिन् उम्मीदों वाल सो नेक्स्ट वेरे शॉप चूसान अदे लास्ट मॉडल अच्छेसर की सो वेरे चूसा इंका पनो एलागो वाबी ना इंका मेटल तस्कना नैन एंकं डेलीवरी टाइमंगलमटर कदा अब ब्रेक चेसर अंदको पनो पन वा का सो इंको षाप की वेल्लन इंका सो इवीकना पटील को स्ट्रांग अंड अम्म इवी मुंटी अभी విరిగిపోయాయని చెప్పి తీసుకురమ్మని చెప్పి చెప్పింది। గోల్డ్ వి ఇయర్ రింగ్స్ చిన్నవి సో చిన్న స్టడ్స్ టైప్ లో తీసుకోమనింది అని చెప్పి తీసుకున్నాము। పనిలో ఎలాగో వచ్చాం కాబట్టి ఇంకా నేను నా బ్రదర్ వచ్చి తీసుకుంటూ ఉన్నాము। మేము వచ్చిన జ్యువెలరీ షాప్ అయితే ఇది, ఇక్కడ కలెక్షన్స్ అయితే చూస్తూ ఉన్నాను నేను కూడా ఏమేం వచ్చాయి ఏంటి కొత్తగా అని। నేను బయట వచ్చి దాదాపు 6 మంత్స్ పైన అయిపోయింది కాబట్టి సో అంత నాకు కొత్తగా అనిపిస్తుంది ఫస్ట్ టైం। ఇంకా మాకు కావాల్సినవి తీసుకునేసి నేను నా బ్రదర్ బయలుదేరేసాము। ఇంకా బయలుదేరాము ఇంకా రాక బయట వచ్చిన పని కదా సో అంత ఈజీగా ఇంటికి పోవాలనిపించదు। ఇంకా మధ్యలో ఫ్యాన్సీ షాప్ కనిపించేసరికి ఇంకా బ్లాక్ థ్రెడ్స్ అంటే దిష్టి ఇవి ఉంటాయి కదా చిన్నపిల్లలకి థ్రెడ్స్, సో అవి కూడా తీసుకుందాము అని చెప్పి పనిలో పని ఎలాగో బయట వచ్చాము అని చెప్పి అన్నీ ఒకేసారి తీసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాము। ఇంకా అవి తీసుకున్న తర్వాత మా బ్రదర్కి ఇది నచ్చింది ఫ్రేము, బుద్ధా ఫ్రేమ్ అన్నమాట, సో తన రూమ్లో పెట్టుకోవాలి అని చెప్పి తీసుకున్నాడు। ఇంకా ఇది మొత్తం అంతా ఫుల్ క్రిస్టల్తో ఉంది, అందుకే తనకి నచ్చిందేమో మేబీ। యాక్చువల్గా ఇదంతా మేము ఇంట్లో పెట్టుకునేద్దాం అనుకున్నాం కానీ తను రూమ్లో పెట్టుకుంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని చెప్పి సో తీసుకున్నాడు, నచ్చి తనకంతా చాలా బాగుంది డిజైన్, అయితే మొత్తం గట్టిగా చాలా బాగుంది డిజైన్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ రెడీ చేసేస్తున్నాము। యాక్చువల్గా ఫస్ట్ నేను మెజర్మెంట్ తీసుకొని వెళ్ళడం మర్చిపోయాను గజ్జల కోసము, సో ఏదో తెచ్చేసాను అంటే ఈ సరిపోతుంది కదా అని ఒక ఐడియాతో కొద్దిగా లూజ్గానే తెచ్చాను, ఎందుకంటే పిల్లలు ఫాస్ట్గా పెరిగిపోతారు కదా సరిపోవాలి అని చెప్పి కొద్దిగా లూజే తెచ్చాను, కరెక్ట్గా సరిపోయాయి పట్టీలు. సో ఇంకా మా బాబుకి వచ్చి ఫస్ట్ కృష్ణాష్టమి అండ్ యాక్చువల్గా అయితే మా ఫస్ట్ బాబుకి ఫస్ట్ తను పుట్టిన 25 డేస్కి కృష్ణాష్టమి వచ్చింది, తనకు వచ్చి ఫస్ట్ ఫెస్టివల్ కృష్ణాష్టమి. ఇంక ఈ చిన్నోడికి వచ్చి ఫస్ట్ ఫెస్టివల్ వరలక్ష్మి వ్రతం వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక, కృష్ణాష్టమి సెకండ్ ఫెస్టివల్ అయింది. అండ్ ఇంకొకటి ఏమంటే వెండి రేట్లు కూడా చాలా పెరిగిపోయాయండి బాబు, గ్రామ్ వచ్చి 77 to 80 రూపీస్ చెప్తున్నారు, సో గజ్జలే 5500 సంథింగ్ ఎంతో చేంజ్ పడింది. ఇట్లా ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి నేనే వెళ్ళాను ఈసారి షాపింగ్కి. మనకు ఒక ఐడియా ఉండాలి కదా ఫ్యూచర్లో మనం ఏదైనా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు. అండ్ ఈశాన్కి కృష్ణాష్టమి వస్తే కృష్ణుడి వేషం వేసి, వినాయక చవితి వస్తే అంటే ఆ టైప్ ఆఫ్ థీమ్తోనే బట్టలు కూడా తీసుకొచ్చి రెడీ చేసేదాన్ని మా ఫస్ట్ బాబుకి. ఇంకా ఈ చిన్నబాబుకు కూడా అలాగే చేయాలి అని చెప్పి నేను అంటే మ్యాక్సిమం ట్రై చేయాలని అనుకుంటున్నాను అన్నీ ఇవ్వాలి అని చెప్పి. సో ఇవన్నీ కూడా నాకు చాలా అంటే ఓన్లీ ఇలాంటి వాటిల్లో క్రోన్స్, ఓన్లీ క్రోన్స్ మాత్రమే ఎక్కడ చూసినా ఉన్నాయి కానీ విత్ అటాచ్డ్ నెమల్ పించం ఎక్కడ కానీ దొరకలేదు. ఎక్కడో మేము తిరగంగా అంతా మొత్తం అక్కడ ఏదో ఒకటే ఒకటి పీస్ దొరికిందనమాట మాకు ఇక్కడ. సో సరేలే అని చెప్పి ఇంకా అంటే కృష్ణాష్టమి ఫెస్టివల్ ముందు కంటే ఇప్పుడు చాలామంది అందరు ప్రతి ఒక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తున్నారు, సో అందుకే మనకి ఏదైనా కూడా దానికి సంబంధించిన థింగ్స్ దొరకాలంటే కూడా కష్టమవుతుంది. సో ఎనీవే మొత్తానికి అయితే సెట్ అయిపోయింది. నేను చేయాలనుకున్నది మా బాబుకి ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేయాలి అని. సో మొత్తానికైతే అవుతుంది అన్నమాట కృష్ణాష్టమి రోజు. ఇంకా పిల్లల్ని పట్టుకొని నిలబెట్టుకోలేము కాబట్టి సో ఇలా డిజైన్ చేసి ఫోటోషూట్ ప్లాన్ చేసాము. ఇంకా నేను అక్కడ బయట వెళ్ళి అన్నీ తెచ్చే లోపల అమ్మ రెడీ చేసి పెట్టేసింది, అంటే ఇంకా అవి ఎక్కడెక్కడ దొరుకుతాయి కృష్ణకి సంబంధించిన
అమ్మకి పెద్ద ఐడియా లేదు, సో అందుకనే నేనే వెళ్ళాల్సి వచ్చింది. అంతేకాకుండా నాకు కూడా బయట తిరగడం అంటే చాలా ఇష్టము. చాలా గ్యాప్ వచ్చేసిందిలేండి, 6 మంత్స్ ఈ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి చాలా రేర్గా తిరుగుతున్నాను బయట నేను. సో ఇంకా డెలివరీ టైం దగ్గర పడే టైంలో అయితే ఇంకా బయట వెళ్ళలేం కదా. సో ఆ మిస్సింగ్ అంతా మనమంతా రికవర్ అయ్యాక కవర్ చేయొచ్చు తిరగడం కానీ. సో అలా అన్నమాట. కాకుంటే నా పిల్లలకి నేను ఏది ప్రతి ఒక్కటి నా వల్లైనంత వరకు నేను ఇవ్వాలి అని అనుకుంటాను. డెకరేట్ చేయాలి, నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం, సెలబ్రేట్ చేయాలని చెప్పి. ఎలాగో ఈశాన్ కూడా వచ్చాడు బెంగళూరు నుంచి. సో ఇద్దరు కృష్ణులతో కృష్ణాష్టమి ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తెలియని ఒక ఫీలింగ్ అన్నమాట. ఇలాంటివన్నీ చేసేటప్పుడు మనం ఎంత వర్క్ చేసినా కూడా ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది మనకు వస్తుంది. సో నేను అది చాలా ఎంజాయ్ చేయగలుగుతాను. పిల్లల్ని రెడీ చేయడం ఒక టాస్క్ అయితే, వాళ్ళని పట్టడం అనేది ఇంకొక టాస్క్ అమ్మలకి. అండ్ ఇక్కడ చిన్నబాబుకి ఫోటోషూట్ అండ్ వీడియో అయిపోయింది. ఆ తర్వాత ఇంకా పెద్దోడికి ఈశాన్కి ఫోటోషూట్ వీడియోస్ జరుగుతున్నాయి ఇక్కడ. సో జస్ట్ సింపుల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందులో ఇద్దరు ఉండడం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ అమ్మ, మేము అక్కడ ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే పార్లల్గా అమ్మ అడుగులు వేయించడానికి రెడీ చేస్తూ ఉండింది ఒక ప్లేట్లో. ఇంకా ఫస్ట్ ఈశాన్తోనే స్టార్ట్ చేయించాలి అని చెప్పి. సో ఫైనల్గా ఈశాన్తో అయితే స్టార్ట్ చేపించేసాము. అండ్ బాబుతో కూడా చేపించేశాను, అది క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే బాబుని అప్పటికే చాలా జ్యువెలరీ వల్ల అన్ఈజీగా ఉన్నాడు. సో తర్వాత ఫస్ట్ అయితే ఈశాంత వేయించేసాము స్టార్ట్ చేపించి, తర్వాత బాబు చిన్నోడు అలా ఉండడం వల్ల ఫస్ట్ దాని తర్వాత చిన్నోడితో వేపించేసి ఆ జ్యువెలరీ మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఈశాన్తో స్టార్ట్ చేయించాము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈశాన్ ఫస్ట్ టైం కృష్ణాష్టమి ఫొటోస్ ఇవి. తను పుట్టిన 25 డేస్కి కృష్ణాష్టమి ఫస్ట్ ఫెస్టివల్ వచ్చిందని చెప్పాను కదా, సో ఆ ఫొటోస్ అన్నమాట. అండ్ అదే కాకుండా ఆ రోజు ఆ కృష్ణాష్టమికే పేపర్కి వచ్చింది ఈశాన్ ఫోటో. అండ్ ఫస్ట్ బేబీ కాబట్టి సో నా బ్రదర్ చేయించాడు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పి. ఫస్ట్ టైం నా ఇద్దరు కృష్ణులతో కృష్ణాష్టమి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇలా సూపర్గా జరిగాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.